Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్నికల వేళ టీడీపీని కలవరపెడుతున్న ఆ నాలుగు ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన సంకేన కూటమి బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ప్రసంగం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కూటమి తరపున తొలిసారిగా ఎన్నికల ప్రచారానికి వచ్చారు అమిత్ షా. టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు సీనియర్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి హోదాలో అమిత్ షా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికార వైసీపీకి ఎలాంటి హెచ్చరికలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే వీటన్నిటికీ భిన్నంగా ఆయన ప్రసంగం సాగింది. ఒక్కసారి కూడా టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ గురించి ప్రస్తావించడానికి ఇష్టపడలేదు. దీని గురించి అమిత్ షా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందులో పొందుపరిచిన హామీలను అమలు చేస్తామని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. సూపర్ సిక్స్ మేనిఫెస్టోకి బీజేపీ దూరంగా ఉండడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో బీజేపీ తన వైఖరిని కుండబద్దలు కొట్టింది. ఈ విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంయుక్తంగా మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరైన బీజేపీ సీనియర్ నేత సిద్ధార్థనాథ్ దీన్ని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదనే విషయం తెలిసింది. అందులో పొందుపరిచిన హామీలన్నీ కూడా అమలుకు లోచుకోలేని వన్న కారణంతోనే అప్పట్లో ఆయన చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కలిసి దీన్ని ఆవిష్కరించడానికి ముందుకు రాలేదు. అవి సుష్ట వాగ్దానాలు కావడం వల్లే అమిత్ షా సైతం వాటి గురించి ధర్మవరం సభలో ప్రస్తావించలేదని అంటున్నారు. పైగా చంద్రబాబు ప్రసంగించడానికి ముందే ఆయన సభ నుంచి వెళ్లిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక రెండో విషయానికి వస్తే కేంద్రం తరపున ఏపీకి ఎలాంటి నిర్దిష్టమైన వాగ్దానాలను కూడా అమిత్ షా ఇవ్వలేదు. ఈ విషయంలో ఆయన విఫలమయ్యారని వైసీపీ నాయకులు తేల్చి చెబుతున్నారు. ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఊసి ఎత్తలేదు అమిత్ షా. రాష్ట్రానికి పెండింగ్ లో ఉన్న బకాయిల గురించి చెప్పలేదు. ఈ నిధుల విడుదలను కేంద్రం ఎప్పుడు వేగవంతం చేస్తుందనే దానిపైన స్పష్టత ఇవ్వలేదు. ఇక మూడో అంశం, ఊహించినట్లుగానే అమిత్ షా కానీ చంద్రబాబు కానీ ముస్లింలకు 4% రిజర్వేషన్ల అంశాన్ని ఈ సభ దృష్టికి తీసుకురాలేదు. 4% రిజర్వేషన్లు కొనసాగిస్తామంటూ వారిద్దరూ భరోసా ఇవ్వలేకపోయారు. దాని స్థానంలో రామ మందిరం అంశాన్ని ప్రస్తావించడాన్ని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇక నాలుగో విషయం, సీఎం జగన్ పై అమిత్ షా నేరుగా ఎలాంటి విమర్శలు చేయలేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. చాలా వరకు ఆయనను విమర్శించడానికి ప్రాధాన్యత ఇవ్వలేదని, జాతీయ స్థాయి అంశాల విషయంలో మాత్రమే వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారని అంటున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉండడం, భవిష్యత్తులో తమ అవసరం రావచ్చనే కారణంతోనే అమిత్ షా విమర్శలు చేయలేదని వైసీపీ అభిప్రాయపడుతోంది. ఎన్నికల కీలక తరుణంలో అమిత్ షా ప్రచారం కూటమికి ఏమీ లాభం చేయకపోగా నష్టం చేకూర్చేలా ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.